నీ కళ్ళు తెరిపించడం కోసం ఇలా చేశాడు. నువ్వు చేస్తుంది తప్పు అని నీకు అర్థం కావడం కోసమే ఆ దేవుడు ఇలా చేశాడు. శ్యామ్ సార్కి ఉన్న ప్రాణగండం తప్పించడానికైనా సరే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి కావాల్సిందే కదా రాధా. అంటే నేను చెప్పిన అబద్ధం నిజం కాబోతుంది కదా. మేము ఆ రోజు అలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు అంటే ఆ అబద్ధం నిజమయ్యేలా చేస్తున్నాడు ఆ దేవుడు. ఇప్పుడు ఆ దేవుడి మీద నీకు కోపం వస్తుందా? నువ్వు తల్లిగా మారినప్పుడు మాత్రమే నీ భర్తకు ప్రాణగండం పోయేలా నీ తలరాత రాసినందుకు ఆ బ్రహ్మదేవుడి మీదే కోపం వస్తుందా? ఇప్పుడు ఆ దేవుడి మీద నీకు కోపం వస్తే నా మీద కోపం రావడం కరెక్టే. ఆ దేవుడి మీద నీకు కోపం రాకపోతే నా మీద నువ్వు కోపం తెచ్చుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. చెప్పు. సర్లే, ఇంకా విషయం వదిలే. అంటే నా మీద కోపం పోయినట్టేనా? పోతేనే కదా వదిలేయమంటాను. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ. ఈ రోజు నీకు శోభనమని తెలియగానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? కాలం అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది అంటారు పెద్దలు. అలాగే మీ సమస్యకి కూడా ఒక సరైన పరిష్కారం చూపించింది. ఒక అబద్ధాన్ని జీర్ణం చేసుకోవడానికి, ఒక నిజాన్ని అర్థం చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. అందుకే కొంతకాలం నువ్వు ఇక్కడ ఉండేలా, శ్యామ్ సార్ భార్యగా మారేలా, ఈ ఇంటికి వారసుని కనేలా పరిస్థితులు వచ్చాయి. పరిస్థితులని అర్థం చేసుకుని పరిస్థితులకి తగ్గట్టుగా నడుచుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. రాధా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, ఒక నిమిషం. ముహూర్తానికి టైం అవుతుంది కదా, నువ్వు రెడీ అవుతూ ఉండు, నేను వచ్చేస్తా.